మరి ముందుగా డాక్టర్ గారు అసలు ఋతుక్రమం అనేది ఎలా జరుగుతుంది, ఆ ప్రక్రియ ఏంటి, అలాగే గర్భం దాల్చిన తర్వాత ఋతుక్రమం ఎందుకు ఆగిపోతుందో కూడా చెప్తారా? స్త్రీలకి ఒక నెలలో 4 ఫేసులు ఓవరీస్లో గర్భాశయంలో మార్పుల వల్ల జరిగే అవకాశం ఉంటుంది. ఈ 4 ఫేసుల్ని మెన్సస్ ఫేస్ ఒకటి, రెండవది ఫాలిక్యులర్ ఫేస్ అని, మూడవది ఓవులేషన్ ఫేస్ అని, నాలుగవది లూటియల్ ఫేస్ అని, ఈ 4 రకాల ఫేసులు ఈ నెల రోజుల సైకిల్లో ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ఋతుక్రమం ఇక ఆగిపోయింది అనుకోండి, గర్భం వచ్చినప్పుడు ఈ 4 ఫేసులు ఇక ఆగుతాయి. మరి గర్భం దాల్చలేదు, మళ్ళీ నెక్స్ట్ మంత్ కి 4 ఫేసులు ఆర్డర్గా మళ్ళీ మొదలవుతాయి. ఈ 4 ఒక్కొక్కటి కాస్త కొంతమందికి అవగాహన కొరకు తెలియచేద్దాం. ఫస్ట్ ఫేస్ మెన్సస్ ఫేస్, ఇక 1వ రోజు నుంచి బ్లీడింగ్ 4 రోజులు సర్వసాధారణంగా అవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మొదట 2-3 రోజులు ఎక్కువ బ్లీడింగ్ అయ్యి ఇక 4వ రోజు 3వ రోజు తగ్గటం జరుగుతుంది. 6-7 రోజులు మించి బ్లీడింగ్ అయితే డాక్టర్ని సంప్రదించటం మంచిది. అక్కడ కారణాలు ఏంటని తెలుసుకోవటం కరెక్ట్. అక్కడ అసలు ఎందుకు బ్లీడింగ్ రూపంలో ఇట్లా బయటకు వస్తుంది అంటే, గర్భాశయపు లోపల పొర ఎండోమెట్రియం అంటారు, అది ఒక విత్తనాలు పెట్టాలంటే నేల బెడ్ ఎలాంటిదో ఎండోమెట్రియం పొర ఒక నేల లాంటిది. మరి గర్భము వచ్చిన తర్వాత ఆ గర్భము నిలవటానికి, ఆహారం తీసుకోవటానికి, గర్భం పెరగటానికి ఆధారం ఆ పొరే. ఆ పొరను పట్టుకుని తీసుకుంటాయి. ఇప్పుడు మొక్క చూడండి, వేళ్ళు కానీ చూడండి, నేలను పట్టుకుని తీసుకుంటాయి. ఇక్కడ గర్భం ఎండోమెట్రియం పొరను పట్టుకుని సారము ఆహారాన్ని తీసుకుని ఎదగటం మొదలెడుతుంది. నేల సరిగా లేకపోతే ఇత్తనం మంచిదైనా అది వేస్ట్ అవుతుంది. అలాగే గర్భం వచ్చింది కానీ బెడ్ బాగలేదు, వాళ్ళకి బ్లీడింగ్ రూపంలో పోతుంది గర్భం. అందుకని గర్భం రానప్పుడు ఈ బెడ్ను మళ్ళీ తొలగించేసేసి మళ్ళీ నెక్స్ట్ టైంకి మళ్ళీ మంచి బెడ్ను రెడీ చేయడానికి యూట్రస్ ఏర్పాటు చేసుకుంటుంది అన్నమాట. అందుకని ఈ పీరియడ్స్లో బయటకు వచ్చే బ్లడ్ అంతా ఆ గర్భాశయం లోపల పర ఎండోమెట్రియం గర్భం అలా రాలేదు కాబట్టి బయటకు పో అని దానంతా రిమూవ్ చేసేసి మళ్ళీ కొత్త మట్టి కొత్త ఎరువు కాస్త సారం కలిపి గుల్లబారేటట్టు చేస్తాం కదా. ఒక మొక్క తీసి ఇంకో మొక్క పెట్టేటప్పుడు ఇప్పుడు బాగా అర్థమైంది కదా, సేమ్ అట్లా ఈ పొరను తీసేసి మళ్ళీ కొత్త పొర తయారు చేసుకుంటుంది అనమాట. అది బ్లీడింగ్ రూపంలో గెంటేస్తుంది. ఇది మెన్సస్ ఫేస్ ఫస్ట్ది. రెండోది ఫాలిక్యులర్ ఫేస్. ఇది ఓవరీస్ నుంచి ఫాలికల్స్ రిలీజ్ అవ్వాలి, ఎగ్ రిలీజ్ అవ్వాలి కదా, దానికోసం ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH అంటారు. ఇది 5వ రోజు నుంచి 13వ రోజు వరకు ఈ హార్మోన్ రిలీజ్ అయ్యి ఈ హార్మోన్ ఓవరీ తీసుకుని అందులో ఫాలికల్స్ అయి మెచ్యూర్ అయి 13వ రోజుకి అక్కడ వరకు ఈ హార్మోన్ ప్రభావంతో ఎగ్ బాగా రెడీ అవ్వటానికి సిద్ధం అవుతుంది అన్నమాట. ఈ సమయంలో కూడా మళ్ళీ ఒకవేళ గర్భం వస్తేనని ఇక ఈస్ట్రోజన్ హార్మోన్ పెరిగి గర్భాశయంలో బెడ్ కూడా మళ్ళీ తిరిగి రెడీ అవ్వటానికి ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ఉన్నది పోయింది కదా, అందుకని ఈస్ట్రోజన్ వల్ల లెవెల్స్ ద్వారా ఈ బెడ్ మళ్ళీ కొంత రెడీ అవుతూ ఉంటుంది అనమాట. 14వ రోజు 15వ రోజు గర్భం వస్తే అప్పటికి రెడీగా ఉండాలి కదా. ఈలోపు రిమూవ్ అయిన బెడ్ని మళ్ళీ కొత్తగా తయారు చేసుకోవటం, ఎగ్గన రెడీ చేయటం. అటు ఎగ్గు అంటే విత్తనం, ఇటు నేలంటే ఎండోమెట్రియం పర, ఈ రెండు రెడీ అవుతాయి అనమాట. 13వ రోజు వరకు ఈ పని జరుగుతూ ఉంటుంది. దీన్ని ఫాలిక్యులర్ ఫేస్ అంటారు. ఓవులేషన్ ఫేస్ అంటే 3వ ఫేస్ ఇది. 13వ రోజు నుంచి 16వ రోజు మధ్యలో ఎగ్గ విడుదల ఈ 3-4 రోజులు ఎప్పుడైనా జరగవచ్చు. మరి ఆ ఎగ్గ విడుదలైనప్పుడు విడుదల అవ్వాలి, అందుకని ఈ టైంలో లూటినైజింగ్ హార్మోన్ అని ఒకటి రిలీజ్ అవుతుంది, LH అంటారు. ఆడవారికి మెయిన్ హార్మోన్ FSH, LH, ఇవన్నీ గుర్తుంటాయి కదా. ఈ LH హార్మోన్ రిలీజ్ అయ్యి ఓవరీస్ లో నుంచి ఎగ్గు ఫెలోపియన్ ట్యూబ్ లోకి వెళ్ళేటట్టు ఈ హార్మోన్ చేస్తుంది అనమాట. అది రిలీజ్ అవ్వదు అనుకోండి, ఇది బయటికి రాదు అంతే కదా. మరి దాన్ని తొయ్యాలంటే LH హార్మోన్ బాగా కావాలి. ఈ హార్మోన్స్ ప్రభావం ఉన్న వాళ్ళకి పిల్లలు అందుకని పుట్టరు, అది లోపలికి మెచ్యూర్ అవటం జరగదు, మెచ్యూర్ అయినా ట్యూబ్స్ లోకి రాదు అనమాట. అందుకని ఈ హార్మోన్ ఈ ఫేస్ లో వచ్చి ఓవరీ నుంచి ఎగ్గని ఆ ట్యూబ్ లోకి తోస్తుంది అనమాట. ఎగ్ ట్యూబ్ లోకి వచ్చి రెడీగా ఉంటుంది. ఈ 13వ రోజు నుంచి 16 రోజులు ఏ రోజైతే ఎగ్ వచ్చిందో, ఈ ఎగ్ ఓవరీ నుంచి ట్యూబ్ లోకి వచ్చేసరికి ఆ రోజు గనక ఈ స్త్రీ మగవారితో కలయిక జరిపితే
వారి నుంచి విడుదలైన వీర్యకణాలు గర్భాశయం లోపలికి వచ్చి అక్కడి నుంచి ట్యూబ్ దాకా వచ్చినాయి అనుకోండి, ట్యూబ్ దగ్గర ఎగ్గ రెడీగా ఉంది, వీర్యకణాలు వెళ్ళి అక్కడ కనుక రెండు మ్యాచ్ అయ్యి ఫలదీకరణం చెందితే గర్భం వచ్చినట్టు. అందుకని ఇక్కడ నుంచి మళ్ళీ లాస్ట్ ఫేజ్ ల్యూటియల్ ఫేజ్ అంటారు దీన్ని. ఒకవేళ గర్భం వస్తే ఒక రకం, గర్భం రాకపోతే మరొక రకం. ఈ నాలుగో ఫేజ్ లో దీన్ని బట్టి డిసైడ్ అవుతుంది అనమాట. ఈ ల్యూటియల్ ఫేజ్ అంటే 16వ రోజు నుంచి 28 రోజులు అంటే లాస్ట్ ఇక పీరియడ్ స్టార్ట్ అయ్యే వరకు ఈ ల్యూటియల్ ఫేజ్ అంటారు. ఒకవేళ గర్భం వచ్చింది, ఇప్పుడు ల్యూటియల్ ఫేజ్ లో ఏమవుతుంది, ఆ గర్భాన్ని నిలబెట్టడానికి ఆ గర్భం వచ్చి మెల్లగా గర్భాశయంలోకి వస్తుంది, ఎండోమెట్రియం పొర థిక్నెస్ అది కరెక్ట్ గా రెడీ అయి ఉంటుంది ఎగ్ వచ్చేసరికి. అందుకని దీన్ని బ్లీడింగ్ రూపంలో పోకుండా ఎండోమెట్రియం పొరని హెల్దీగా ఉంచేటట్టు చేసి దాన్ని బ్లీడ్ రూపంలో పోకుండా కాపలాగా అయ్యడానికి ప్రొజెస్టెరాన్ హార్మోన్ పెరిగి రక్షిస్తుంది అనమాట. అయితే డాక్టర్ గారు, ఈ ఋతుక్రమం గురించి మాట్లాడుకోవాలనుకుంటే గనక ఋతుక్రమంలో రకరకాల రంగుల్లో రక్తం కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు తీసుకునే ఆహార నియమాలు బట్టి లేదంటే వాళ్ళ శరీరపు కండిషన్స్ బట్టి, అంటే కొంతమందికి కొన్ని జబ్బులు ఏమైనా ఉన్న లోపల కొన్ని ఇబ్బందులు ఏమైనా ఎదురైనా కూడా రక్తం అనేది మారుతూ రంగులు ఉంటుంది కదా. మరి ఏ రంగు బ్లడ్ వస్తే గనక మనం ఎప్పుడు డాక్టర్ చూపించుకోవాలి, ఏ రంగు ప్రమాదకరం, ఇలాంటి విషయాలను తెలిస్తే కూడా చాలా బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. ఋతుక్రమం స్టార్ట్ అయినప్పుడు వచ్చే బ్లడ్ డార్క్ రెడ్ గా ఉంటుంది, అంటే ఫ్లో కరెక్ట్ గా ఉంది. మొదట 2-3 రోజులు ఈ డార్క్ రెడ్ లో బ్లీడింగ్ బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ఇది హెల్దీ ఇలా ఉంటే సర్వసాధారణం. ఇక రెండవ కలర్ ఏంటంటే బ్రౌనిష్ రెడ్, ఇది పీరియడ్స్ ప్రారంభమైనప్పుడు మొట్టమొదటిసారి వచ్చేది, వస్తే నెల ఉంటుంది కాబట్టి ఫస్ట్ 2-3 అవర్స్ వచ్చే బ్లడ్ బ్రౌనిష్ రెడ్ గా వస్తుంది. మరి పీరియడ్స్ ఆగిపోయేటప్పుడు అంటే లాస్ట్ లో బ్లీడింగ్ తగ్గుతుంది, గ్యాప్ వస్తుంది, గ్యాప్ వచ్చినప్పుడు ఈ బ్లడ్ కొంచెం నిలవ ఉండి కలర్ చేంజ్ అయ్యి బ్రౌనిష్ రెడ్ గా పీరియడ్స్ ఆగిపోయేటప్పుడు వస్తుంది. ఇది హెల్దీ అనే ఇలా రావడం, డార్క్ రెడ్ రావడం మధ్యలో కామన్, స్టార్టింగ్ ఎండింగ్ లో బ్రౌనిష్ రెడ్. మరి ప్రెగ్నెన్సీ రాబోయే ముందు కూడా అయ్యే బ్లీడింగ్ కూడా ఈ బ్రౌనిష్ రెడ్ గారిలో కొద్ది కనపడినట్టుగా కొంత వస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు, కానీ కంటిన్యూస్ గా బ్లీడింగ్ ఉండదు, బ్రౌనిష్ రెడ్ కనపడుతుంది. ఇక మూడవ రకం రంగమ్మ, ఎప్పుడన్నా బ్లీడింగ్ లో గచ్చకాయ రంగు కలర్ లో కానీ సిమెంట్ కలర్ రంగులో కానీ కొంచెం బ్లీడింగ్ వచ్చింది అనుకోండి, యూట్రస్ లో కానీ ఎక్కడైనా లోపల భాగాల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు గుర్తు, ఇలా ఉంది అంటే కలర్ మారి డాక్టర్ని కలవాలి. ఇది సాధారణం కాదు కాబట్టి మనం గమనించుకున్నప్పుడు గైనకాలజిస్ట్ ని కలవటం ఉత్తమం. ఇక నాలుగవ కలర్ అమ్మ బ్లాక్ గా బ్లడ్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా మనకి ఎక్కడన్నా చూడండి దెబ్బల దగ్గర రక్తం కారినప్పుడు మనం కడకపోతే అక్కడ నల్లగా మారిపోదా రంగు రక్తం నిలవ ఉండేసరికి అట్లా మారుతుంది. కొంతమందికి ఇలా బ్లాకిష్ బ్లడ్ అవటానికి కారణం ఏంటంటే పీరియడ్స్ ప్రారంభమయ్యేటప్పుడు కూడా ఎండోమెట్రియం పొర దగ్గర అయింది కూడా వెంటనే రాక నిలవ ఉంటుంది కదా, నిలవ ఉన్నప్పుడు అది బ్లాక్ కలర్ గా బ్లడ్ మారిపోతుంది. ఒక్కొక్కసారి ప్రేగుల్లో కూడా ఎప్పుడన్నా బ్లడ్ లీక్ అయినప్పుడు అది ప్రయాణంలో రంగు మారిపోయి మోషన్ లో బ్లాక్ కలర్ మోషన్ వస్తుంది సార్. అలాగే కొంతమంది స్త్రీలకి ఋతుక్రమం ప్రారంభంలో అంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వదు, కొంతమందికి వచ్చినప్పుడు కొంచెం వస్తుంది, అది నిలవుండి అట్లా వచ్చినందుకు బ్లాక్ కలర్ లో బ్లడ్ అట్లా వస్తుంది. ఇది వేళ్ళకి జరగవచ్చు. కొంతమందికి యోని మార్గంలో ఏమైనా గడ్డలు లాంటివి కానీ ఏమైనా క్యాన్సర్స్ లాంటివి ఇంకోటి ఏదైనా కణితులు లాంటివి ఉన్నప్పుడు ఆ బ్లీడింగ్ రావటానికి కూడా అవరోధాలుండి ఈ బ్లడ్ నిలవుండి అది రంగు మారిపోయి తర్వాత ఎప్పుడు కొంచెం బ్లాక్ కలర్ లో బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కంటిన్యూస్ గా బ్లాక్ కలర్ వస్తుంటే మాత్రం డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఇక ఐదవది ఆరెంజ్ కలర్ లో బ్లీడింగ్, ఒక్కొక్కసారి గర్భాశయ ముఖద్వారం సెర్విక్స్ మరియు యోని మార్గంలో కూడా కొన్ని రకాల స్రవాలు ఎక్కువ విడుదలవుతాయి, జిగురు లాంటివి, అవి ఈ బ్లడ్ కలిసి ఆరెంజ్ కలర్ లో బ్లీడింగ్ అవుతుంది అనమాట. ఆరెంజ్ కలర్ లో ఏంటంటే ఇతరవేవో కొన్ని యాడ్ అవుతున్నాయి బ్లడ్ కని అర్థము, అవి రెండు భాగాలు అవ్వచ్చు. మరియు కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ గర్భాశయంలో ఉన్నప్పుడు కూడా ఆరెంజ్ రెడ్ కలర్ లో బ్లీడింగ్ అవ్వచ్చు. చివరిగానమ్మా ఆరవది పింక్ కలర్ లో బ్లడ్ అవ్వటం. కొంతమందికి బ్లీడింగ్ సరిగా అవ్వదు అసలు. కొంతమందికి ఈ పింక్ కలర్ లో బ్లడ్ ఎందుకు అవుతుందంటే రక్తహీనత సమస్య ఉన్నప్పుడు పింక్ గా బ్లడ్ అవుతుంది అనమాట. మరియు పీరియడ్స్ 4 రోజులు అయిపోయినాయి
అనుకుంటారు, క్లోజ్ అయిపోతుంది. మళ్ళా పీరియడ్స్ వచ్చేలోపు మధ్యలో ఇంకోసారి రెండు సార్లు మళ్ళా రెండు రోజులు కనపడుతుంది. అలాంటప్పుడు ఈ పింక్ కలర్ బ్లడ్ కనపడుతూ ఉంటుంది అనమాట. ఈ రక్తహీనత ఉన్న వాళ్ళకి ఇట్లా మధ్య మధ్యలో కూడా కనపడే అవకాశాలు వచ్చినప్పుడు ఈ రకంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇవి ప్రధానంగా మనం గమనించుకోవలసిన పీరియడ్స్. టైంలో బ్లీడ్ అయ్యే రంగును బట్టి కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా సాధారణమా కాదా అని తెలిసిపోతుంది. డాక్టర్ గారు, మరి మీరు చెప్పినట్టుగా రక్తం అనేది ఏ రంగులో ఉందో దాని మీద ఆధారపడి ఉంది మన ఆరోగ్యం అన్నది. మరి అందుకే ఇలా గమనించుకోవడం ముఖ్యం. కానీ కొంతమందికి అధికంగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, లేదంటే బ్లీడింగ్ అవుతూ కూడా నొప్పి కూడా వస్తూ ఉంటుంది. మరి ఇది హెల్దీ సైన్ అంటారా? ఇది కాదు. మామూలుగా 4 రోజులు మాక్సిమం 5 రోజులై ఆగిపోవటం సహజ లక్షణం. కొంతమందికి ఈ బ్లీడింగ్ అనేది 10 రోజులు అవుతూనే ఉంటుంది. ఓవర్గా అయినప్పుడు కూడా ఎక్కువ రోజులతో పాటు ఎక్కువ మొత్తంలో అవుతూ ఉంటుంది. ఇది చూపించుకోవాల్సింది. కొంతమందికి బ్లీడింగ్ అయ్యేటప్పుడు కూడా ముద్దలు ముద్దలుగా క్లాట్స్ గడ్డలు గడ్డలుగా పడుతున్నాయి అంటారు. అప్పుడు ఏంటంటే ఈ ఎండోమెట్రియం పొర ముక్కలు ముక్కలుగా అది ఊడుతుంది కదా, దానితో పాటు ఈ రక్తము కూడా కొంత గడ్డ కట్టేసి ఆ గడ్డలు ఈ గడ్డలు కట్టి ముద్దలు ముద్దలుగా బయటకు వస్తాయి అన్నమాట. కొంతమందికి హార్మోన్ డిస్టర్బెన్స్ ఇట్లాంటి ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వటం అనేది ముద్దలు ముద్దలుగా గడ్డలు గడ్డలుగా రావటం వచ్చేటప్పుడు బాగా తిక్కగా లేయర్ లేయర్ అట్లా పొరల పొరలుగా ఊడిపోతుంది వాళ్ళకి. ప్రాపర్ గా బ్రేక్ అవ్వాల్సింది అవ్వదు అనమాట. అలాంటప్పుడు పెయిన్ తో బయటకు వస్తుంది. ఇలాంటి రావటం అనేది ఓవరీస్ లో నీటి బొడుగులున్నా రావచ్చు, ఫైబ్రాయిడ్స్ ఉన్నా రావచ్చు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల రావచ్చు, ఆ భాగాల్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నా రావచ్చు. అట్లాగే కొంతమంది పిల్లలు పుట్టకుండా మాత్రలు వాడతారు, అలాంటి వాటి వల్ల ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వచ్చు. కొంతమంది లిపీస్ లూపో కాపర్ టే వేపించుకుంటారు, అలాంటి వాటి వల్ల ఇవి రావచ్చు. కొద్దిగా రేర్ కేసుల్లో స్ట్రెస్ ఎక్కువైనప్పుడు రావచ్చు హార్మోన్ ఎఫెక్ట్స్ అవ్వటం వల్ల. కొంతమందికి రిపీటెడ్ అబార్షన్స్ లో కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇలాంటి ఎప్పుడైనా ఉంటే డాక్టర్ని సంప్రదించి చెకప్ చేసుకుంటే హార్మోన్స్ తేడానా ఏ లోపం అనేది నిర్ధారణ చేస్తారు, కాబట్టి తగు సలహాలు సూచనలు పొందొచ్చు అనమాట. విన్నారు కదండి, మరి ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళ ఆరోగ్యం సాధారణంగా మంత్లీ మెన్సెస్ పైన ఆధారపడి ఉంటూ ఉంటుంది. మరి అందుకే రుతుస్రావం సరిగ్గా జరుగుతుందా లేదా, హెవీ బ్లీడింగ్ అవుతుందా, బ్లీడింగ్ అయితే గనక అది ఏ రంగులో అవుతుంది, ఇలాంటివన్నీ కాస్త గమనించుకుంటూ మీ ఆరోగ్యాన్ని మీరే సంరక్షించుకోవాలి. కాబట్టి వీటన్నిటిపైన కాస్త ధ్యాస పెట్టమని డాక్టర్ గారి సలహా.